ఎవరినైనా డిఎస్పీ డివిజనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసా? ఇప్పుడు పోలీస్ సంబంధించిన వాళ్ళు ఉద్యోగం చేస్తారు, దేవుని కోసం బ్రతుకుతున్నారు అనుకున్నాడు. పోలీస్ సంబంధులు ఉద్యోగం చేసినప్పుడు దేవుని కొరకు బ్రతకూడదని ఎవరన్నారు? ఇంకా అడగలేదు క్వశ్చన్. అంటే ఉద్యోగం చేస్తే దేవుని కోసం బ్రతుకుతున్నారు అనుకున్నాడు. అవును. ఇప్పుడు సపోజ్ సుప్రీంకోర్టు ఒకరిని చంపమని ఆదేశాలు ఇచ్చింది అనుకున్నాడు. ఇప్పుడు సపోజ్ ఆ క్రిమినల్ చంపేశారు అనుకున్నాడు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక క్రిమినల్ చంపమని ఆర్డర్స్ ఇచ్చింది అనుకున్నాడు. క్రిమినలే కదా ఆయన. డాడీ ఆయన క్రిమినల్ కదా. డాడీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక క్రిమినల్ చంపమని ఆదేశించిందని నువ్వు అంటున్నావా? అవును డాడీ. మళ్ళా అంటే అదే డాడీ, ఒక క్రిమినల్ కనుక ఇచ్చిన తీర్పు రైటే కదా. అవును డాడీ. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రైటే కదా, వాడు గురువు మరణదండన విధించింది. అవును డాడీ. మరి నరహత్య చేయకూడదు కదా డాడీ. నరహత్య చేయకూడదు. అవును డాడీ. మరి వీళ్ళు ఆదేశ ప్రకారం చంపారు కదా డాడీ. అందు గురించి నువ్వు డాడీ ఓ పని చేయి, వృత్తిన బైబుల్ సమర్థిస్తుందని ఒక ఆర్టికల్ రాశాను, అది చూడు. అసలు మనిషిని చంపే అధికారం చట్టానికి కానీ న్యాయమూర్తికి కానీ లేదు, తెలుసు కదా మీకు. దాని పుస్తకం రాశాను కదా. ఎవరు ఎవరు ఎవరిని చంపకూడదు, అధికారం లేదు. న్యాయమూర్తికే లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే లేదు, గవర్నర్కే లేదు. వాళ్ళే నేరస్తులు. ఇంకొకరు చంపడానికి వాళ్ళకి ఎవడు ఇచ్చాడు అధికారం? పుట్టించిన వాడే చంపడానికి అధికారం గలవాడు, మొక్క నాటిన వాడే తన పంట తినడానికి అర్హుడు, పీకేయడానికి వీడు ఇంకొకడెవడు? అది కూర్చో.